ఈ ఐదుగురి పిల్లల్ని నేను సంచార లోకానికి తప్పకుండా తీసుకెళ్తాను. మీరు చూస్తూ ఊరుకోవలసిందే. అది జరగదు. నువ్వు పోగొట్టుకున్న ఉంగరం మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. లేదు గురువుగారు, ఈ నల్ల గబ్బిలానికి ఎప్పుడూ తానే చాలా తెలివైన వాడినని అహంకారం. ప్రపంచాన్ని కాపాడే శక్తి నువ్వు, మా భీమాని కాపాడు. ప్రపంచాన్ని కాపాడే శక్తి నువ్వు, మా భీమాని కాపాడు. హాయ్ ఫ్రెండ్స్. చదువుతున్న భూమిక. హాయ్ భీమా. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రండి ఈగల్ అంకుల్. ఎక్కడికి వెళ్ళారు అంకుల్? భీమాకి యాక్సిడెంట్ అయింది తెలుసా? ఓ తెలుసే. తెలుసా? ఎలా తెలుసు అంకుల్? ఇప్పుడేగా అప్పు చెప్పాడు. భీమా ఇక మీదటైనా ఆ ఉంగరాన్ని పోగొట్టుకోకుండా చూసుకో. ఓకే అంకుల్. ఓకే భీమా మాత్రమే కాదు, మీరందరూ కూడా సరేనా? ఓకే అంకుల్. కానీ ఒకటి, ఈ ఉంగరాలకి ఏదో పవర్ ఉంది. ఈ ఉంగరాన్ని మిస్ చేస్తే ఆపోజిట్ పవర్ మనల్ని అటాక్ చేస్తుంది, కరెక్టా? ప్రణామాలు గురువర్యా. రా పంచముఖి, ఏదైనా మంచి శుభవార్తను తీసుకొచ్చావా? మంచి శుభవార్త అని చెప్పడానికి ఏదీ లేదు, కానీ కొన్ని సందేహాలు మీ దగ్గర తీర్చుకుని వెళ్దామని వచ్చాను. దేని గురించి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నావు? అపూర్వ శక్తి కలిగిన ఆ ఐదుగురు పిల్లల గురించే గురువా. దాని గురించి అన్ని విషయాలు నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, వాటిని మళ్ళీ గుర్తు చేయమంటావా? మీరు చెప్పింది నాకు బాగా జ్ఞాపకం ఉంది గురువర్యా, కానీ కొన్ని విషయాలు నాకు బాగా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ గంధ ఉంగరాల్ని ఆ ఐదుగురికి తొడిగి ఆ ఐదుగురిని ఒకటిగా చేశాను, కానీ దురదృష్టవశాత్తు వాయు శక్తి కలిగినటువంటి పిల్లవాడు ఉంగరాన్ని పోగొట్టుకోవటం వల్ల చెడు శక్తి కలిగిన ఆ ఎర్రగబ్బిలం అతనికి ప్రాణహాని కలిగేటట్లు ఇబ్బంది కలిగించాడు. ఆ ప్రమాదం నుంచి అతన్ని కాపాడి తిరిగి ఆ ఉంగరాన్ని అతని చేతికి తొడిగాను. దీనికోసం కొంచెం ఎక్కువగా శ్రమపడవలసి వచ్చింది. జరిగిన వాటన్నిటినీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను పంచముఖి. గురువర్యా, చెడ్డ శక్తి కలిగిన ఆ ఎర్ర గబ్బిలంతో గుడ్లగూపతో పోరాడుతున్నప్పుడు ఏమంత ఇబ్బంది కలగట్లేదు, కానీ మనుషులతో పోల్చి చూస్తే అడ్డంకులు ఎక్కువ అవుతున్నాయి, శ్రమ కూడా ఎక్కువ అవుతోంది. అందువల్ల చెప్పు పంచముఖి, సందేహం ఎందుకు? తమరికి తెలియదంటూ ఏమీ లేదు, అయినప్పటికీ నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. మీరు అనుమతినిచ్చారంటే వినడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు. గద్దరక్షక ఉంగరాలు విరోధుల శక్తితో పోరాడి గెలిచినట్టుగా మనుషుల మీద కూడా ఈ శక్తిని ప్రయోగించినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కదా? పంచముఖి, పంచభూత శక్తులు కలిగిన ఆ పిల్లలకు కలిగే ఆటంకాలు ఎప్పుడు అనవసరం అనుకో. పైగా వాళ్లకు వాళ్లే శక్తులని బలపరుచుకోగలిగే బల పరీక్ష, మానవుల నుంచి రాబోయే సమస్యల నుంచి బయటపడడానికి రాబోయే అవకాశం. ఆ పిల్లలు సంచార లోకానికి రావడానికి ముందు ఇంకొన్ని ప్రమాదాలను మానవుల ద్వారా ఎదుర్కోబోతున్నారు. ఆ ఆపదల నుంచి వాళ్ళు ఎలా బయటపడతారో, వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారో మనం వేచి చూద్దాం. ఒకవేళ ప్రమాదాల వల్ల వాళ్ళకి ఏమైనా జరిగితే, అలాంటి పరిస్థితే గనక వస్తే మనం వాళ్ళకి సాయం చేసి వాళ్ళను మనం కాపాడుతాం. 95 96 97 98 99 100. ఈరోజు మ్యాచ్ లో 100 కొట్టింది నేనే, సో ఈరోజు నేను పెట్టేదే రూల్స్. అర్థమైందా? ఒకరు ఒక ఓవర్ పైన బౌలింగ్ వేయకూడదు. ఒక ఓవర్ కి 3 బాల్లే. స్ట్రైట్ క్యాచ్, నాట్ అవుట్. గ్రౌండ్ లో పిచ్ అయ్యే బాల్ని పట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైనా సిక్సర్ కొడితే వాళ్ళు అవుట్, ఓకేనా? అయ్యయ్యో, దీనికంతా నేను ఒప్పుకోను, ఇదంతా గోల్మాల్ గేమ్. రే నువ్వు రాకపోతే పోరా, నువ్వు చెప్పింది కరెక్టైన రూల్స్, మేము దీనికి ఒప్పుకుంటున్నాం. సరే ఓకే. అవును, ఎవర్రా ఫస్ట్ బ్యాటింగ్? రే జరగరా, నువ్వే. బయలుదేరు. అవుట్ అంటే అవుటే, ఇక వెళ్ళు.
ఫస్ట్ బాల్ అదంతా మేము ఒప్పుకోం. అయితే రెండో బాల్ మీ ఇంటికా? నో సెంటిమెంట్ భూమిక, అవుట్ అంటే అవుటే, వెళ్ళు. కానీ నువ్వు చెప్పిన రూల్స్ లో క్లీన్ బోర్డే లేదు. హలో చూడు, ఇవన్నీ ప్రైమరీ రూల్స్ అమ్మా, ఇవన్నీ తెలియకుండా క్రికెట్ ఆడడానికి ఎందుకు వచ్చావు? వెళ్ళమ్మా వెళ్ళు, నిజా నువ్వు బ్యాటింగ్ ఆడు. ఇక్కడొచ్చి నిలబడరా. ఆంటీ ఎవరైనా ఇంట్లో ఉన్నారా? అంకల్ ఉన్నారా? ఎనీబడి హియర్? హలో. పాలు కనిపించట్లేదే, ఇక్కడేమైనా ఉందా?
తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు, ఇంకా ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయ్యాడని మూడు అవుట్ అయి ఉంటాడేమో. ఏంటప్పు బాల్ వెతికి తీసుకొచ్చావా లేదా? అది నిన్ను చూసి పారిపోయిందా? అయ్యో అది పారిపోలేదు, నేనే భయపడి పారిపోయి వచ్చాను. ఏ ఆ బంగ్లాలో ఏమన్నా కుక్కుందా? దెయ్యముందా? లేదా మన స్కూల్ హెచ్ఎం ఉన్నారా? అయ్యో కాదు, ఆ బంగ్లా లోపల ఒక స్కూల్ అమ్మాయిని కట్టేసి ఉంచారు, నోట్లో గుడ్డలు కుక్కి కట్టేసి ఉంచారు. అలా అయితే అమ్మాయి చుట్టూ నలుగురు నిలబడే కాపలా కాస్తుంటారు. అవును, నీకెలా తెలుసు? నువ్వు ఇంతకు ముందు చూసావా ఏంటి? ఓ చాలా సార్లు చూశాను, చాలా సినిమాలో చూశాను, చాలా పుస్తకాలు చదివాను. అయ్యో ఇది కథ కాదు, నిజం, నిన్న కళ్ళతో చూశాను. సారీ అప్పు, నువ్వు చెప్పే కథలు నేను అస్సలు నమ్మను. నువ్వు నమ్మకపోతే పో, నువ్వు నమ్ముతావరా? నో నో, ఈ విషయంలో నేను భూమికే సపోర్ట్ చేస్తాను, నేను నిన్నంతా నమ్మను. నువ్వు నమ్మకపోతే పో. భీమా నువ్వు నమ్ముతావరా? రే నేను ఎప్పుడు చెప్పారా నిన్ను నమ్ముతానని? ఊటనే మాట్లాడకుండా ఆడడానికి రారా? లేదురా, నాకెందుకు అమ్మాయి ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తోంది. రండిరా మనం వెళ్ళి అమ్మాయిని కాపాడదాం. ఎలా యాక్ట్ చేస్తున్నాడో చూడరా, ఈసారి స్కూల్ కల్చరల్స్ లో నువ్వు ఒక యాక్ట్ చేస్తున్నావు, ఆ యాక్ట్ లో నువ్వు ఒక మెయిన్ క్యారెక్టర్ రా. కావాలంటే నేను రికమెండ్ చేస్తాను రా, ఇప్పుడు రారా ఆడుకోవడానికి. సారీ రా, నేను ఆటకు రాను. ఇలా చూడప్పు, నీ కోసం ఆట ఆపలేము, కావాలంటే బాల్ ఇచ్చేస్తే మేము ఆడుకుంటాం. సరే ఆడుకోండి. పెద్ద బంగ్లాలో ఆ అమ్మాయిని ఎవరు కట్టేసి ఉంటారు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామా? నా ఫ్రెండ్స్ నన్ను నమ్మలేదే, అలాంటిది పోలీసులు ఎలా నమ్ముతారు? ఏం చేద్దాం? ఈ ఈగల్ రింగ్ నన్ను ప్రమాదం నుంచి కాపాడుతుందని ఆ ఈగల్ అంకుల్ చెప్పారు కదా, నన్ను మాత్రమే కాపాడుతుందా లేక మిగతా వాళ్ళని కూడా కాపాడుతుందా? నేను వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడబోతున్నాను, అలా ఏమైనా ప్రమాదం జరిగితే మా ఇద్దరిని ఈగల్ రింగ్ కాపాడుతుంది. నేను వెళ్ళి అమ్మాయిని కాపాడి నేనేంటో నిరూపిస్తాను, అప్పుడే మీరు నన్ను నమ్ముతారు. ఏంటి నాకేం అర్థం కావడం లేదు, భయపడకు, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. అర్థం కావట్లేదు.
వాడు అప్పుని వెతికేసొస్తానని నీతో చెప్పే కదా వెళ్ళాడు. అప్పుని వెతకడానికి వెళ్ళి వీడు కనిపించకుండా పోయాడా? వాడు ఎవరైనా చిన్నపిల్లడా కనిపించకుండా పోవడానికి? అప్పు మాత్రం చిన్నపిల్లడా కనిపించకుండా పోవడానికి? ఓరి దేవుడు, ఇక నన్ను వదిలేస్తావా? అప్పు అక్కడ లేడు భూమిక. ఎక్కడికెళ్ళుంటాడు? ఇంటికెళ్ళుంటాడు. ఒకవేళ ఆ బంగ్లాకి వెళ్ళి ఉంటాడా? ఏ బంగ్లాకి? అదే రా, ఒక అమ్మాయిని కట్టించానని చెప్పాడే ఆ బంగ్లా. ఒకవేళ అలా జరుగుంటుందా? ఒకవేళ కాదు, రెండు వేళ కాదు. వాడు ఊహల్లో చెప్పింది మీరు కథగా మార్చకండి. రే నువ్వు ఊరుకరా భూమిక, నాకెందుకు వాడు చెప్పింది నిజం అనిపిస్తుంది. ఏంట్రా నిజం? వాడు మన దగ్గర చెప్పింది నిజమా అబద్ధమా అని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఉండొచ్చు తేజ. ఏంటుండొచ్చు? వాడు చుట్టే రీళ్ల కన్నా మీ ఊహలే ఎక్కువగా ఉన్నాయి. సరేరా, మాకు ఊహలు ఎక్కువే అనుకుందాం. నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. మనతో ఆడుకుంటున్నవాడు హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళింటాడు? అవునరా, వాడు ఆడటానికి వచ్చే ముందు ఆకలిగా ఉందన్నాడు. ఆటలో పడి అలసిపోయి ఉంటాడు, అందుకే ఇంటికి వెళ్ళుంటాడు. నాకెందుకో వాడు ఆ బంగ్లాకే వెళ్ళుంటాడు అనిపిస్తుంది. సరేరా, నువ్వు కావాలంటే వెళ్ళి ఆ బంగ్లాని వెతికేసిరా, మేము ఇంటికి వెళ్ళిపోతాం. భూమిక వెళ్దామా? పోరా రేయ్. రేయ్, అదో చంద్రముఖి బంగ్లా చూడడానికి వెళ్ళాలట. అమ్మాయి పేరు కూడా తెలియదు. క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వచ్చి ఇక్కడ పడింది. బాల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయిని నేను చూసాను. నిజం చెప్పరా, లేకపోతే ఈ పిల్లగా తెలియకపోతుంది. దీని అబ్బాయి కదా నేను పంపించింది. అప్పు ఇంకా ఇంటికి రాలేదమ్మా, అక్కడ ఏమైనా ఉన్నాడా? భయంకరమైన కిడ్నాపర్స్, దాన్ని మర్చిపోయావా? నీ కూతుర్ని నువ్వు ప్రాణాలతో చూడలేవు, పరలోకానికి పంపించేస్తాను. అప్పు వాళ్ళ పేరెంట్స్ కి విషయం చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దారా?